నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు తీసుకురావాల్సిన కొత్త పాలసీలపై ముఖ్యమంత్రి నారా గత 10 ఏళ్ల కాలంలో పెట్టుబడుల కోసం వివిధ సందర్భాల్లో చేసుకున్న ఒప్పందాలు, వాటి ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్న సమయంలో 16 లక్షల కోట్లు పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోగా, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్లిపోయారని సీఎం తెలియజేశారు. కొత్త కంపెనీలు కూడా రాలేదని సీఎం అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిద్దామని తెలిపారు. తద్వారా పెట్టుబడులకి ఆస్కారం ఏర్పడుతుందని అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరు పేరున పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ తెలిపారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడిని సిపిఐ నేతలు కోరారు. వెరగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడిని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నేతలు ముప్పాల నాగేశ్వరరావు, అక్కినేని వనజ, జల్లి విల్సన్, జేవీఎస్ఎన్ మూర్తి, ఓబులేసు కలిసి పలు అంశాలపై వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజల్ని బెదిరించి గత పాలకులు భూములు కాజేశారని ఫిర్యాదు చేశారు. భూములు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని, భూ కుంభకోణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, నిర్వాసితుల సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. వైద్య రంగంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని మాజీ మంత్రి విడతల రజని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పేదల సంక్షేమం కోసం వైఎస్సార్ తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీని చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో ప్రతి ఏడాది ఆరోగ్యశ్రీ కోసం 3,000 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. ఆరోగ్యశ్రీపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వం ఆసుపత్రులకి బకాయిలు పెట్టిందని, కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేయడం సరికాదని అన్నారు. జనవరిలోపు ఆసుపత్రులకి ఉన్న బకాయిల్ని అన్ని చెల్లించాం. బాబు పెట్టిన బకాయిల్ని కూడా మేము క్లియర్ చేశాం. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆరోగ్యశ్రీకి తోట్లు పొడిచారని తెలిపారు. పేదవారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షల వరకు వైఎస్ జగన్ పెంచారని విడతల రజని గుర్తు చేశారు. జగనన్న ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ల 2019 నుంచి 2024 వరకు ఈ 5 ఇయర్స్ టెన్యూర్ లో మరి ఆరోగ్యశ్రీ పథకం మనం చూసినట్టయితే 1059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ మనము జగనన్న ప్రభుత్వంలో 3,257 ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి తీసుకెళ్లి ఇంప్లిమెంట్ చేశాం. అంతకుముందు మీరు చూసినట్టయితే 1059 ఉండేది టీడీపీ హయాం. సంవత్సరానికి 1000 కోట్లు మాత్రమే ఖర్చు చేసేటువంటి పరిస్థితి టీడీపీ హయాంలో ఉండేది. మరి జగనన్న ప్రభుత్వం వచ్చాక ప్రతి సంవత్సరం సుమారు 3,000 కోట్ల వరకు కూడా మరి ఈ ఆరోగ్యశ్రీకి మనం ఖర్చు చేసినటువంటి పరిస్థితి. అలాగే మీరు చూసినట్టయితే ఎంపానెల్డ్ హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 1000 కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానెల్డ్ హాస్పిటల్స్ని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి ఫ్లెక్సిబిలిటీ, వాళ్ళకు కావాల్సినటువంటి ఫీజిబిలిటీ, వాళ్ళకు అన్ని విధాలుగా కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి 1000 కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానెల్డ్ హాస్పిటల్స్ని మరి 2,300 హాస్పిటల్స్ పైగా కూడా విస్తరించేటువంటి అవకాశాన్ని జగనన్న ప్రభుత్వం నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇచ్చింది. మరి ఈ రోజున మనం చూస్తున్నట్టయితే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్లో ఒక పెద్ద ఆందోళన నెలకొంది.
అదేంటంటే, మనం చూస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిగారు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? గత ప్రభుత్వము అప్పులు చేసిపోయింది, బకాయిలు పెట్టింది, మాకు బాధలు ఉన్నాయి, కష్టంగా ఉందని చెప్పి వారు మాటలు చెప్తా ఉన్నారు. మేం చెప్తా ఉన్నాను, గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 వరకు వాళ్ళ హయాంలో వాళ్ళు మిగిల్చినటువంటి బకాయిలు 632 కోట్లుంటే ఆ బకాయిల్ని ఏమాత్రం కూడా మేము సాకులు చెప్పకుండా మేము బాధ్యత తీసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని క్లియర్ చేసి 1,059 ప్రొసీజర్స్ ని 3,257 ప్రొసీజర్స్ కి పెంచి సంవత్సరానికి 1,000 కోట్లు మీ హయాంలో మీరు ఖర్చు పెడితే 3,000 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. ఆ నమ్మకాన్ని కూడా ప్రజల్లో మేము నిలుపుకుంటున్నాం. మరి ఈ రోజున ఈ సాకులు చెప్తూ ఏవో అప్పులున్నాయని చెప్పి, ఏదో బకాయిలున్నాయని చెప్పి మీరు మీ బాధ్యత నుంచి ఏమైనా వైదొలుగుతున్నారా? అబద్దాలు ప్రచారం చేస్తున్న గోవెల్స్ పై చర్యలు తీసుకుంటామని మంత్రి కొలసు పార్థసారథి హెచ్చరించారు. జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని తెలియజేశారు. 1 ఆగస్టునే ప్రతి ఇంటికి పింఛన్ అందిస్తామని అన్నారు. ఆరోగ్యశ్రీపై తప్పుడు కూతులు మానుకోవాలని తెలియజేశారు. పేదలకు వైద్యం అందకుండా చేసిన చాతకాని పాలన జగన్ది అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. మాపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు. మరి క్రమం తప్పుకోకుండా మరి 1వ తారీఖున 2వ మాసంలో కూడా ఈ పెన్షన్లు 24 లక్షల మందికి అందజేసే కార్యక్రమాన్ని రేపు పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి దీన్ని చాలా క్రమశిక్షణతో పూర్తిగా ఒకే రోజులో అందరికీ కూడా పెన్షన్లు ఇంటి దగ్గరే అందించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. కేవలం గత ప్రభుత్వ చేతకానితనం మూలంగా ఒక దేశంలోనే 1-2 స్థానాల్లో ఉండాల్సిన ఈ రాష్ట్రం అదో ఆర్థికంగా మరి చితికిపోయిన విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటీవల ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వైట్ పేపర్ ద్వారా, శ్వేతపత్రం ద్వారా కూడా అర్థం చేసుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో పేదవాళ్ళకి, వృద్ధులకి, మరి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఇబ్బంది పడకూడదని చెప్పేసి నిజంగా ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని భావించినట్లయితే, మీకు దమ్ముంటే మీరు గనక మేలు చేశారు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు చెబుతున్నారో శ్వేతపత్రాల ద్వారా వాస్తవాలను చెబుతున్నారో ఆ వాస్తవాల మీద మీకు ఏదైనా అనుమానం ఉంటే ధైర్యంగా అసెంబ్లీకి వచ్చి మీరు ప్రశ్నించండి. లేదు ప్రభుత్వం చేస్తుంది తప్పు, లేదా ప్రభుత్వం చెప్పింది తప్పు అని చెప్పి చెప్పండి. మీ దగ్గర ఏమైనా మేలు చేసిన ఆధారాలు ఉంటే అవి అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజేయండి. అంతేకాని మీరు అసెంబ్లీని ఎగ్గొట్టి బురదల్లే కార్యక్రమం ఎంత నీచమంటే, దేశ ప్రజాస్వామ్యంలో ఢిల్లీలో ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమం ఏ పార్టీ కూడా చేసి ఉంటుందని నేను భావిస్తాను. ఈరోజు చెప్తా ఉన్నారు ఆరోగ్యశ్రీలో కూడా ఏదో 1,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎగ్గొట్టిందని. ఎవరన్నా విచక్షణ అసలు ఆలోచన జ్ఞానం కానివ్వండి, లేకపోతే ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన స్థాయి వ్యక్తి మాట్లాడే మాట్లాడాలని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఒకవేళ 1,500 కోట్లు అప్పు ఉంటే దానికి కారణం ఎవరు? మీరు చేసిన దుష్పరిపాలన 5 సంవత్సరాల ఫలితం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. 45 రోజుల్లో చెల్లించాల్సిన పేమెంట్ని మీరు చెల్లించకపోవటం మూలంగా ఎన్నిసార్లు హాస్పిటల్స్ యాజమాన్యాలు స్ట్రైక్ ప్రకటించి, లేకపోతే మా కోఆపరేషన్ విత్డ్రా చేసుకుని మేము వైద్య సేవలు అందించము, మీరు పేషెంట్స్ డబ్బులు కడితేనే మేము వైద్యం చేస్తామని చెప్పేసి ఎంతమంది పేదలు ఇబ్బంది పడ్డారో తెలుసా అని చెప్పి రాష్ట్రాన్ని దాదాపు 11 లక్షల కోట్ల అప్పులు ఉబ్బులోకి దించేసి ఈరోజు పత్తితులాగా 1,500 కోట్లు ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించలేదని చెప్పేసి ప్రచారం చేయటం ఎంతవరకు సబు ఆలోచించేయమని చెప్పేసి నేను ఇటువంటి అబద్ధాలని మానుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను టీడీపీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ రాష్ట్రంలో ఆరోగ్య
పరిస్థితులు మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి మనం చేస్తామన్నాను. మరి గతంలో కూడా అర్హులైన పేదలందరికీ ఉచితంగా ఇళ్ల స్థలాలు మరియు గృహ నిర్మాణ శాఖ ద్వారా ఇళ్లను కట్టించడం శుభ పరిణామం అని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ తెలిపారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గృహ నిర్మాణ సంస్థలతో అదేవిధంగా పేద ప్రజానీకానికి ఇళ్ల స్థలాలు పంపిణీ దాని మీద కానివ్వండి, గృహ నిర్మాణాల మీద కానివ్వండి ఒక చర్చ జరపటం చాలా అభినందించవలసిన అంశం. మీరు ఒకసారి ఆలోచిస్తే గత ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని వంచింది మోసగించింది అనే దాని మీద కూడా ఒకసారి మనం ఆలోచించాలి. రైతాంగం దగ్గర తక్కువ ధరలతో వైసీపీ నాయకులు పొలాలను తీసుకొని అదే మళ్లీ గవర్నమెంట్కి ఇచ్చి ఎక్కువ ధరకి గవర్నమెంట్కి ఇచ్చి ఇళ్ల స్థలాలుగా మార్చిన సంఘటన ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఆ రోజు కేవలం వైఎస్ఆర్ కండ వేసుకుంటేనే ఇంటి స్థలం ఇస్తానని చెప్పి ఎంతో మందిని ఇబ్బంది పెట్టిన సంఘటన కూడా మనం ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి. ఇళ్లు నిర్మించుకోవచ్చు, మేము డబ్బులు ఇస్తామని చెప్పి చివరికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణాన్ని తొంగలో దొక్కిన చరిత్ర కూడా వైఎస్ఆర్ పార్టీ అనేది కొంచెం ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అయితే ఒకసారి మనం ఆలోచించాలి, ఈరోజు మా మహానుభావులు గతంలో ఉన్న ప్రభుత్వం ఒక ఖజానాకి చిల్లు పెట్టి పూర్తి స్థాయిలో ఒక పైసా లేకుండా చేసింది. ఆ రోజు మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన ఇళ్ల నిర్మాణాల కోసం ఇచ్చిన డబ్బులను కూడా ఇళ్లు మరి ప్రక్కదోవం పట్టించిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచిస్తున్నారు. మరి ఆ రోజు వాళ్ళ నాయకుల కోసం ప్రజల పొలాలని తక్కువ రేట్లలో కురిపించి ఇళ్ల స్థలాలుగా మార్చిన ఇళ్ల ప్లాట్ని మరి వారికి ఇవ్వగా మిగిలిన ఈరోజు ప్లాట్ని అదేవిధంగా మన సిటీస్ లో మరి అర్బన్లో 2 సెంట్ల ఇళ్ల స్థలాన్ని అదేవిధంగా రూరల్లో గ్రామాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాన్ని ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టమని కూడా చెప్పడం కూడా జరిగింది. దీంట్లో మళ్ళీ కూటమి ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వాటాని మరి 60% గాను రాష్ట్ర వాటాను 40% గాను తీసుకొని ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలనే దాని మీద కూడా మరి పల్నాడు జిల్లా అమరావతి మెయిన్ రోడ్ లో గల కోదండ రామాలయం నుంచి పవిత్ర పుణ్యక్షేత్రంలో విరాజిల్లుతున్న శ్రీ వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారికి అమరావతి ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు పారేపల్లి పుష్పలత ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారికి ఆషాఢంసారి సమర్పించడం జరిగింది. అమరావతి ఆర్యవైశ్య మహిళలందరూ సామూహికంగా తీసుకువెళ్లడం జరిగింది. ఈరోజు అమ్మవారికి శాకాంబరిగా అలంకరించి భక్తులకి దర్శన భాగ్యం కల్పించారు. కార్యక్రమానికి దేవస్థాన కమిటీ వారు సహకారం అందజేశారు. అందరూ కూడా సర్వ సౌభాగ్యంగా ఉన్నారని అమ్మవారిని కూడా వరిమరి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన దానికి మీ అందరికీ కూడా పేరుగా ధన్యవాదాలు ప్రభుత్వం తెలియజేస్తూ మాకు ఇచ్చిన అవకాశానికి నేను కూడా సద్వినియోగపరుచుకుని మీలో ఒకటి ఉండాలని నేను కూడా మీ అందరికి భావిస్తున్నాను.
పుణ్యక్షేత్రమైన అమరావతిలో శ్రీ వాసవి కన్యగా పరమేశ్వర అమ్మవారి దేవాలయంలో నూతనంగా ఎంపికైన దేవస్థాన కళ్యాణ మండపం కమిటీ వారి సారథ్యంలో ఈ రోజు ఆషాఢ ఏకాదశి నాడు వాసవి కన్యగా పరమేశ్వర అమ్మవారి శాకంబరిగా అలంకరించిన భక్తులు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులకు ఇలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీ వాసవి కన్యగా పరమేశ్వరి దేవస్థాన అధ్యక్షులు చేగురాము, సెక్రటరీ పసుమర్తి సుబ్బారావు, ట్రెజరర్ వంగేటి బాబు, గౌరవ అధ్యక్షులు పారేపల్లి రాధాకృష్ణ, ఉపాధ్యక్షులు పెండ్యాల శ్రీనివాసరావు, కొప్ప రావూరి గణేష్, పులిపాటి పవన్ కుమార్, చేగు కేశవ వచ్చిన భక్తులకి ఆలయ కమిటీ వారు తీర్థ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదాలని అందజేశారు. అగరు పలుకులన్నీ కలిపి అగరు ధూపమేసినాము, లక్ష్మణి లక్ష్మితలు పూజ చేయ తెచ్చిన అమ్మ కదలిరా జగదాంబ కదలిరా, అమ్మ కదలిరాంబ కదలిరా, ప్రేమయని బాలు పోసి పాయసము వండినాము, చిత్రమై కోటేని చిత్రాలము చేసినా అమ్మ కదలిరా చూడండి ఇదే గెలిపి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.